ఈ నాలుగున్నరేళ్లలో వైసీపీ దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలు పెరిగిపోయాయని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుకురంత్ రెడ్డి ఆరోపించారు. గత 3-4 నెలలుగా క్వార్జుని వైసీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నారన్నారు. ఇంత పెద్ద మొత్తంలో దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శాంతియుతంగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్న సోమిరెడ్డిని దౌర్జన్యంగా అరెస్టు చేయడాన్ని జనసేన తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. 2024లో జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసంలో మనుకురంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పట్ట పగలే ఎవరిని లెక్క చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు. ప్రజలనైతే హింసిస్తున్నారు. ఎక్కడ చూసినా కష్టాలు కన్నీలే ఉన్నాయి. నిజంగా ఈ దోపిడీల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇసుక గ్రావెల్ దోపిడీ 4-5 సంవత్సరం పట్ట పగలే చేస్తుండేరు. ఇప్పుడు 3-4 నెలల నుంచి ఈ క్వార్డ్స్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకోవటం, వందలాది జేసీబీలు పెట్టి తరలించటం, ఎక్కడగాడ మైనింగ్ పర్మిషన్ లేకుండా చేయటం, ఇదే సమస్య మీద మేము పోరాటం చేస్తున్నాము. టీడీపీ కానీ, జనసేన పార్టీ కానివ్వండి, అటు సైదాపురంలో కానివ్వండి, రాపూర్లో కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం పొదర్కూరులో కూడా మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దీని మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. క్వార్డ్స్ కొన్ని వేల కోట్లకి మన నెల్లూరు జిల్లాను తలరిస్తూనే ఉన్నారని మేము నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా ఎక్కడ కూడా అధికారులు స్పందించడం లేదు. దీని చాలా బాధాకరం. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరి మీద చర్య తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇదే మేము పోరాటం చేస్తూనే ఉంటాం టీడీపీ జనసేన కలిసి. నిజంగా చెప్తున్నా, చంద్రమోహన్ రెడ్డి గారు గత 3 రోజుల నుంచి అదే క్వారీలో కూర్చొని ఇల్లీగల్ క్వార్డ్స్ మైనింగ్ చేస్తున్నారు, మీరు ఇక్కడ ఆపండి, ఇక్కడ ఎన్నో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వ అధికారులను ఎంత మాత్రం చెప్పినా వాళ్ళొక్కరు కూడా స్పందించలేదు. ఆయన నిజంగా కూడా సత్యాగ్రహంలో నిజాయితీగా ఎంతో నిబద్ధతో కూడా నిజాయితీగా చేస్తున్న కార్యక్రమాన్ని, వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమాన్ని నిన్న ట్రాన్స్జెండర్లను పంపించి వాళ్ళందరినీ కూడా ఈయన మీద గుసుకొల్పి, అదేవిధంగా నైట్ 3 గంటలకి వచ్చి ఒక దౌర్జన్యం చేసిన వాళ్ళ దొంగల్లో అరెస్ట్ చేసినట్టు తీవ్రంగా అరెస్ట్ చేయటం అనేది మేము జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నాము. నిజంగా 2 రోజుల నుంచి కూడా మేము జనసేన పార్టీ తరఫున చంద్రమోహన్ రెడ్డి గారికి పూర్తి మద్దతు ఇచ్చున్నాము. అదే కూడా నాగబాబు గారు కూడా పూర్తి మద్దతు ఇచ్చున్నారు. జనసేన కేంద్ర కార్యాలయం నుంచి కూడా మేము వాళ్ళు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నాము. ఎవరైతే ఈ దౌర్జన్యాలకి, దోపిడీలకు పాల్పడ్డారో వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా కేవలం ఇంకా 2 నెలలే ఉంది, 2 నెలల్లో తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీ ప్రభుత్వం వస్తుంది. ఎవరైతే ఈ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడేటట్టు మేము తప్పకుండా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. నమస్తే నెల్లూరు, నేను మీ హితి శెట్టి. ఈ December 22 నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th store లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం. December 22 నెల్లూరు. See you there. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22 ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్, డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకీ సెంటర్, నెల్లూరు.